విశాఖపట్నం మల్కాపురం జీవీఎంసీ 61వ వార్డు మర్డిమాంబ గుడి ఆపోజిట్లో ఉన్న సచివాలయ ప్రాంగణంలో జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆళ్ళహరి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ములగాడ తహసీల్దార్ వీరభద్రారావు, డిప్యూటీ తహసీల్దార్ నీల కంఠేశ్వరరావు, స్పెషల్ ఆఫీసర్ మరియు 61వ వార్డు కార్పొరేటర్ కొనదాల సుధా, 62వ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, 40వ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు, 63వ వార్డు ఇన్ఛార్జ్ సోమాదుల సురేష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కొత్తగా నియమించబడిన మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి దేముడు బాబు నాయుడు, వారి సిబ్బంది, ప్రజలు అత్యధికంగా పాల్గొని సురక్ష కార్యక్రమంలో సర్టిఫికెట్లను ఇవ్వడం జరిగింది. ప్రతి కుటుంబాన్ని కూడాను విడిచిపెట్టకుండా ఆ కుటుంబం తాలూకు అవసరాల మేరకు ట్రాన్స్పరెంట్గా ఏ వ్యత్యాసాలు జాతి కులము మతము ఏమి చూడకుండా అన్ని పథకాలను కూడా ఎంతో ట్రాన్స్పరెంట్గా కూడాను మనకి ప్రతి ఒక్కరికి కూడా వచ్చే విధంగా సచివాలయంలో ఆడిట్ చేసి సోషల్ ఆడిట్ ఆ టైప్లో కూడా డిస్ప్లే చేయించి ఎలిజిబుల్గా ఇంకెవరైనా మిగిలిపోయినా కూడా వారందరినీ కూడాను ఎలిజిబుల్ ఉండి ఏదైనా పథకం వారికి వర్తించకపోయినట్లయితే అది కూడా వర్తించే విధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగంకి ఇవ్వడం జరిగింది. అదే రకంగా అందరం కూడా ఫాలో అవుతున్నాం. సో ఈ మైక్రో లెవెల్లో ప్రతి ఇంటికి వారి అవసరాలు తీర్చేందుకు వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా నిర్ణయించేందుకు గాను మనకి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ చాలా మెరుగ్గా పనిచేస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, గత 4.5 సంవత్సరాల నుంచి కూడా మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇదంతా ఏ విధంగా సంక్షేమ పథకాలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా చేస్తున్నారన్న దానికి దాని కొత్తగా ఏమి చెప్పాల్సిన లేదు. అయితే నేను ఇస్తున్నాను కదా అని చెప్పి ఆయన దిమ్మాక ఎప్పుడు కూర్చోను. ఆయన ఆయన ఒకసారి అందరినీ పిలిచి కూర్చోబెట్టి అందరికీ అందుతున్నాయా లేదా అన్నది విషయం అడిగితే ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. అప్పుడు గడప గడపకి అనే కార్యక్రమం ప్రజల దగ్గరికి మమ్మల్ని పంపించి మీ తాలూకా ఇబ్బందులు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు ఆరాధనలు రాకపోయినా కానీ మీకు ఆ లోటు లేకుండా చేయమని పంపించడం జరిగింది. మరి మీ 61 వార్డులనే 3 సచివాలయాలు సుమారుగా పూర్తి చేసుకొని ఇంకా 2 సచివాలయాలు ఇంకా చేయవలసింది ఉంది. ఆ సచివాలయాలు పూర్తయిన వెంటనే 20 లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి ఆ సచివాలయంలో ప్రజల తాలూకా ఇబ్బందులు తెలుసుకొని రోడ్లు అయితే రోడ్లు కావాలైతే కావడం చేయమని చెప్పడం జరిగింది. ఆ వర్క్లు కూడా అయిపోయి 2 నెలల లోపల కంప్లీట్ చేసి ప్రజలకు అందజేయడం జరుగుతుంది. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అందరికీ అందుతున్నాయి కదా ఇంకా చాలు మనకు పబ్లిసిటీ అయిపోతుంది. చంద్రబాబు నాయుడులా కాదు అప్పట్లో ఆ పసుపు కొంకలా ఇచ్చి ఏదో అడవాటు చేసినట్లాగా మనం ఇచ్చే పోతే ఇంకా చాలు మీ వేతాలు తర్వాత చూసుకోవచ్చు అని ఎప్పుడు ఆయన అనుకోలేదు. ప్రతి ఈ 100లో 1 ఉండిపోయినా కూడా కుదరదు, వాళ్ళకి అందాలి, వాళ్ళ ఆరాధ ఉండే ఏ సంక్షేమ పథకమైనా పెన్షన్ అయితే పెన్షన్, ఇల్లు అయితే ఇల్లు, ఎటువంటి పథకాలైనా అందాలి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. దానికి గడప గడపకి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా సర్టిఫికెట్లు లేవని చెప్పి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆయన దృష్టికి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి ఈ నెల రోజులంతా కూడా రాష్ట్రం అంతా ఈ ఎవరికైనా కూడా సర్టిఫికెట్లు లేకపోతే ఇప్పించాలి, ఆధార్ కార్డు లేకపోతే చేయాలి, లేకపోతే రేషన్ కార్డు లేకపోతే ఇవ్వాలి, అలా రేషన్ కార్డ్ స్పిట్లు ఏమంటే కూడా అందులో చేయాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతిరోజు కూడా ఒక్కొక్క వార్డులో జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టి అందరికీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు సర్టిఫికెట్ సుమారుగా 1900 సర్టిఫికెట్లు మీ వార్డులోనే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా గతంలో ఏ ప్రభుత్వమైనా అలా చేసిందా మీరు ఆలోచించాలి. ఆయన కులం చోటు, మతం చోటు, పార్టీల చోటు ఆయన ఒక్కటే. ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలి. ఈ విధంగా మనం పనిచేయాలని చెప్పి ఈరోజు మమ్మల్ని నిద్రపోలేకుండా మీ దగ్గరికి పంపించి మీ రాళ్ళకి ఇబ్బందులు తెలుసుకొని మమ్మల్ని పనిచేయనిస్తున్నాం.